మొదటి దశలోనికి 5వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుమో. పగటి వేళ మనం మెలకువగా ఉండాలి తప్ప నిద్రపోవడానికి వీల్లేదు. చీకటి పాపమునకు సూచన. రాత్రులు ఎవరైతే పడుకోకుండా సెల్ ఫోన్లో పిచ్చి వేషాలు వేస్తున్నారో, అబ్బాయిలతో అమ్మాయిలతో పరిచయం లేని వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుకుంటూ పాపిష్టి కబుర్లు చెప్పుకుంటున్నారు, పాపిష్టి మూవీస్ చూస్తున్నారు, పాపిష్టి స్థలాలకు వెళ్తూ, పాపిష్టి క్లబ్లకు వెళ్తూ, నైట్ క్లబ్లకు వెళ్తూ, పబ్లకు వెళ్తూ, హాస్టల్లో ఉండవలసిన నీవు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి, హాస్టల్లో ఉండవలసిన నీవు గర్ల్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి, నీ ఇంటిలో ఉండవలసిన నువ్వు పరాయి స్త్రీ వ్యామోహంలో పడి పాపము చేయడానికి రాత్రులు తిరిగేటటువంటి వాళ్ళు జాగ్రత్త, ప్రమాదము పొంచి ఉంది, సైతాను పొంచి ఉన్నాడు. నువ్వు ఉద్యోగివైతే ఉద్యోగంలో బాధ్యత కలిగి ఉండు, వ్యాపారి అయితే వ్యాపారంలో బాధ్యత కలిగి ఉండు, స్టూడెంట్ అయితే స్టూడెంట్గా బాధ్యత కలిగి ఉండు, ఇల్లాలివైతే నీ ఇంటిని నిర్మించే విషయంలో బాధ్యత కలిగి ఉండు, భర్తవైతే నీ ఇంటిని పోషించేటటువంటి ప్రక్రియలో బాధ్యత కలిగి ఉండు, సేవకుడు అయితే సేవ చేసే విషయంలో బాధ్యత కలిగి ఉండు. మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నంత వరకు క్షేమంగా జీవిస్తాం. ఎప్పుడైతే బాధ్యతలను విస్మరిస్తామో సైతాను కన్ను వేసి సులభంగా ఈడ్చి పడేస్తాడు. బాధ్యత లేని భర్తలే భార్యలతో గొడవ పడతారు, బాధ్యత లేని భార్యలే భర్తతో గొడవ పడతారు, బాధ్యత లేకుండా చదువు సందేహం లేకుండా తిరిగేటటువంటి పిల్లలే పేరెంట్స్తో గొడవ పడతారు. ఉద్యోగం చేసే చోట బాధ్యత లేకుండా పని చేయకుండా బయటకి వెళ్తూ వస్తూ పని చేయకుండా ఉన్నవాడే సాధారణంగా ఉద్యోగం చేసే చోట గొడవ పడతాడు. బాధ్యత గలవాడు కష్టపడేవాడికి గొడవ పడేటటువంటి సమయం ఎక్కడుంది? బాధ్యత కలిగిన భర్తకు బాధ్యత కలిగిన భార్యకు ఇంటిలో గొడవ పడే అవకాశం ఎక్కడ ఉంది? మరొక్కసారి చెప్తున్నా, మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయా? ఆ గొడవలకు ప్రధాన కారణం ఏమిటంటే బాధ్యత లేని వ్యక్తి వల్ల. భర్త నీ వల్ల నీ ఇంట్లో గొడవలు అవుతున్నట్లయితే కారణం తెలుసా? నీకు బాధ్యత లేదు కాబట్టి. భార్య ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే, నీ వల్ల గొడవలు అవుతున్నాయంటే కారణం తెలుసా? నీకు అసలు బాధ్యత లేదు కాబట్టి. బాధ్యత లేని వారిని సైతాను ఉపయోగించుకుంటాడు, పని పాట లేని వారినే సైతాను ఉపయోగించుకుంటాడు, వాడి ఆయుధాలుగా మార్చుకుంటాడు, పాపంలో పడేయడానికి వాడతాడు, పాపంలోకి ఉసిగొలుపుతాడు. ఆది కాండం నుంచి చివరి వరకు అదే మనం చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను మీతో మాట్లాడుతుంది పంచుకుంటుంది ఒక సాధారణమైన వ్యక్తి గురించి కాదు, ఒక అసాధారణమైన వ్యక్తి. అతని పేరు దావీదు, మహారాజు. కానీ బాధ్యత మర్చాడు. యుద్ధానికి వెళ్లాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. రాత్రి పడుకోవలసినటువంటి దావీదు కాస్త రాత్రి పడుకోకుండా పగలు పడుకున్నాడు. అక్కడ తెలియచేస్తుంది ఏమిటంటే, ఎంతో కొంత తాను క్రమశిక్షణ జీవితాన్ని పక్కన పెట్టేశాడు. అంతేకాకుండా దావీదు గురించి బైబిల్లో కీర్తనలు మనం చూస్తాం, అతడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవునికి ప్రార్థన చేసేవాడు, దినములో 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఇంతటి ఆత్మీయత కలిగిన దావీదు ఇప్పుడు ప్రార్థనను పక్కన పెట్టేసి ముసుగు తన్ని పడుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ బాధ్యతను మర్చిపోతావో, దయచేసి విను, సైతానుకు తావిస్తావు. ఎప్పుడైతే సైతానుకు తావిస్తావో అప్పుడు నువ్వు పాపానికి తావిస్తావు. ఎప్పుడైతే పాపానికి తావిస్తావో అప్పుడు నీవు ప్రార్థనకు నమస్కారం పెట్టేస్తావు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసేస్తావు. దావీదు జీవితంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. దావీదులో ప్రార్థన కనిపించటంలా, ఆత్మీయత కనిపించటంలా, బాధ్యత కనిపించటంలా, క్రమశిక్షణ కనిపించటంలా. డే అంతా పడుకున్నాడట, సాయంత్రం లేచాడట. అలా లేచి మిద్ది మీద తిరుగుతున్నాడట. తాను వాస్తవంగా ఉండాల్సింది మిద్ది పైన కాదు, వాస్తవంగా తను ఉండాల్సింది యుద్ధ భూమిలో. వింటున్నారా? తను యుద్ధ భూమిలో ఉండవలసిన సమయంలో యుద్ధ భూమిలో లేకుండా మిద్ది పైన ఉండేసరికి సైతాను ఏం చేశాడో తెలుసా? బాధ్యతను మర్చి ప్రార్థనను విడిచి ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా జీవిస్తున్నప్పుడు సైతాను అదును చూసి దావీదును
వల వేసి మరీ పట్టుకున్నాడు. ఎలా? ఒక స్నానం చేసే స్త్రీని కనపరచడం ద్వారా. స్నానం చేస్తున్న స్త్రీని చూసినప్పుడు దావీదు ఏమనుకోవాలి? ఒక స్త్రీని నగ్నంగా చూడాల్సినటువంటి కర్మ నాకేమిటి? నేను ఒక ఆత్మీయుణ్ణి, దేవుని చేత ఏర్పరచబడిన వాణ్ణి, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడిన వాణ్ణి, ప్రత్యేకించబడిన వాణ్ణి. ఒక స్త్రీ నగ్నంగా కనిపిస్తే చూడాల్సిన అవసరం ఏంటి? చూడాలి అనే తలంపు కోరిక నాకేంటి? చిచి అని చెప్పి తన తలను మలచినట్లయితే ఎంతో బాగుండేది. కానీ గమనించండి, మన జీవితంలో ప్రార్థన తక్కువైనప్పుడు, ఆత్మీయత బలహీనమైనప్పుడు పాపమును జయించటము అంత సులభము కాదు. శరీరంలో పుట్టుకు వచ్చే కోరికలను జయించటం అంత సులభము కాదు. ఇప్పుడు దావీదు బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు చెలరేగిపోతున్నాడు. మరలా చెప్తున్నా, మనం మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నప్పుడు సైతాను తన ఆసరాగా తీసుకుంటాడు, అవకాశంగా తీసుకుంటాడు, నిన్ను లోపరుచుకోవడానికి, నీ జీవితాన్ని నాశనం చేయటానికి. ఒకవేళ ఇప్పటికే నీ జీవితాన్ని సైతాను తన చేతుల్లోకి తీసుకొని నీ ద్వారా చేయకూడని పనులు చేయించాడేమో, నీ శరీరంలో తప్పుడు కార్యాలు జరిగే విధంగా చేశాడేమో, ఈరోజు నీ అంతట నువ్వే పశ్చాత్తాపముతో నా సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నీ మీద కనికరము చూపిస్తాను, క్షమిస్తాను, గతంలో నువ్వు చేసిన పాపం అంతటిని కూడా కొట్టివేస్తాను, నీ మీదకు రావాల్సిన శిక్షను కూడా తప్పించేస్తాను. ఈరోజు ఎవరైనా మన మధ్య ఉన్నారా, నాకు దేవుని కనికరము కావాలి, నాకు దేవుని క్షమాపణ కావాలి, నా తప్పును ఒప్పుకుంటున్నాను, కనికరము కొరకు వేడుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తాడా? బాధ్యతలను మరిచి దావీదు జీవించినప్పుడు, ఆత్మీయతను ప్రార్థన జీవితాన్ని విడిచి దావీదు పడుకున్నప్పుడు, దావీదు జీవితంలో పాపము ఎలా ప్రవేశించిందో, అది ఎలా శాపంగా మారిందో సూటిగా స్పష్టంగా మాకు తెలియచేశావు. నాయనా, బాధ్యత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి, ఫలితంగా పరిశుద్ధులుగా బ్రతికే కృపను మాకు ఇవ్వండి, చేసిన ప్రతి పాపమును మన్నించమని, విడిచిపెట్టేస్తున్నాం కనుక కనికరించమని, ఇక నుంచి వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.